ఇవాళ ఏప్రిల్ 14th సండే, మీరు నిద్రలేచే టైంకి ఇజ్రాయెల్ పైన ఇరాన్ వాళ్ళు 300కి పైగా డ్రోన్స్ అండ్ మిసైల్స్ తో అటాక్ చేశారని, అండ్ ఆ అటాక్ కి ప్రతిఘటిస్తూ ఇజ్రాయెల్ వాళ్ళు కూడా భారీగా అటాక్ చేస్తారనేలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లోను న్యూస్ ప్లాట్ఫామ్స్ లోను అప్డేట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఒక్కసారి ఈ పాయింట్ లో వీడియో రికార్డ్ చేసిన పాయింట్ లో ట్విట్టర్ ని ఓపెన్ చేశారంటే ఫస్ట్ ట్రెండ్ అవుతున్నది స్టాక్ మార్కెట్ క్రాష్ అని, సెకండ్ ట్రెండ్ అవుతున్నది వరల్డ్ వార్ 3 అని. ఎందుకంటే ఇజ్రాయెల్ ఇరాన్ వీళ్ళిద్దరి మధ్యలో ఉంటున్న ఆ కాన్ఫ్లిక్ట్ ని పెద్ద దేశాలు అదొక అదునుగా భావించి, లైక్ ఇజ్రాయెల్ కి యుఎస్ఏ వాళ్ళు, యూకే వాళ్ళు అండ్ నాటో వాళ్ళు సపోర్ట్ చేసి ఇరాన్ పై అగేనెస్ట్ గా వార్ చేయడానికి ప్రయత్నిస్తే ఇరాన్ కి సపోర్ట్ గా రష్యా, చైనా, నార్త్ కొరియా వచ్చి ఈ రెండు మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ మధ్యలో ఉంటున్న పర్సనల్ కాన్ఫ్లిక్ట్ ని కాస్త వరల్డ్ వార్ 3 తీసుకువెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఆ టైంలో స్టాక్ మార్కెట్ భారీగా క్రాష్ అవుతుందని ఎలా సోషల్ మీడియా మొత్తం భయాలు మనకి నెగిటివ్స్ మనకి కనిపిస్తున్నాయి కదా, దీన్ని మీరు అర్థం చేసుకోవాలంటే పై పైన హెడ్లైన్స్ చదివితే, లైక్ ఇప్పుడు అటాక్ చేశారు, నెక్స్ట్ ఎవరు అటాక్ చేస్తారు, ఏ కంట్రీ ఎవరికి సపోర్టెడ్ ఉన్నాయి, అది కాదు ఓవరాల్ కాన్ఫ్లిక్ట్ ని మీరు అర్థం చేసుకోగలిగితే యాజ్ ఎ కామన్ పబ్లిక్ గాను అసలు ఏం జరుగుతుంది గ్లోబల్ గా అనేది అర్థం అవుతుంది. అండ్ స్టాక్ మార్కెట్ లో ఉంటున్న వాళ్ళగా ఒక ఓవర్ వ్యూ, ఇజ్రాయెల్, ఇరాన్, యుఎస్, రష్యా అండ్ మధ్యలో ఉంటున్న సౌదీ, వీళ్ళందరి మధ్యలో ఎందుకు ఈ కాన్ఫ్లిక్ట్ ఉంది అనేది సింపుల్ గా దీన్ని మీరు అర్థం చేసుకుంటే రానున్న రోజుల్లో కూడా స్టాక్ మార్కెట్ ఎప్పుడు పడచ్చు అండ్ ఎప్పుడు ఎవరి మీద ఎవరు యుద్ధానికి వెళ్ళినా ఆ టైంలో పడుతుందా పడదా, అసలు ఎందుకని ఏ దేశాలు యుద్ధానికి వెళ్ళడానికి ఈవెన్ వాళ్ళ దగ్గర మిలిటరీ పరంగా పవర్ ఉంటున్నా ముందుకు ఎందుకు వెళ్ళలేవు, అసలు వాళ్ళ మధ్యలో ఉంటున్న ఇబ్బందులు ఏంటనేది, అసలు ఆ కంట్రీస్ యొక్క రియల్ ఇంటెన్షన్ టువర్డ్స్ ఈ అటాక్స్ అన్నిటి పరంగా ఉంటున్న రియల్ ఇంటెన్షన్స్ ఏంటనేది మీకు అర్థమవుతున్నప్పుడే తెలుస్తుంది. కాబట్టి ఇవాళ వీడియోలో మీరు లెంత్ చూసే ఉంటారు, మోస్ట్ ప్రాబబ్లీ ఈ టాపిక్ ని డీటెయిల్డ్ గా మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ 1.5 hour to 2 hour మాట్లాడుకోగలిగే టాపిక్ ఇది. దీంట్లో నేను కీ పాయింట్స్ వరకు మీరు ఏవైతే తెలియాలో, రేపొద్దున ఏ అప్డేట్ వస్తున్నా మీ ఓన్ గా ఎలా అయితే అనాలిసిస్ చేసుకోవాలో దాని గురించి నేను సింపుల్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టాక్ మార్కెట్ లో ఉంటున్న వాళ్ళైతే మస్ట్ అండ్ షుడ్ గా చూడండి, ఈ జియో పొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్ రిలేటెడ్ గా అర్థం చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఈ వీడియో పూర్తి వరకు చూడండి. సో ఫస్ట్ థింగ్, అసలు ఇరాన్ వాళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళపై ఎందుకు అటాక్ చేశారు అండ్ అది మాట్లాడుకునే ముందు 1988 తర్వాత ఎప్పుడైతే ఇరాన్, ఇరాక్ మధ్యలో వార్ జరిగింది ఆ పాయింట్ లో సీజ్ ఫైర్ ఆపేసుకున్నారు, ఇక యుద్ధం వద్దు అని ఆపుకున్నారు. ఇరాన్, ఇరాక్ వినడానికి రెండు పేర్లు ఒకట్లా అనిపిస్తున్నా, ఇరాక్ కంటే ఇరాన్ 3 రెట్లు పెద్దది, ఇరాక్ కంటే ఇరాన్ 3 రెట్లు పెద్దది. అలాంటిది యుద్ధంలో ఇద్దరు ఇంచుమించు ఒకటే గాయి, ఇంక ఇద్దరికి చాలా వరకు డామేజ్ జరిగింది. సో ఒక చిన్న ఏరియా ఉంటున్న ఇరాక్ ఇరాన్ పైన ఆధిపత్యం ఆ యుద్ధంలో చూపించేసరికి సీజ్ ఫైర్ చేశారు 1988 లో. అదే లాస్ట్ వార్ ఇరాన్ నుంచి, డైరెక్ట్ గా ఇరాన్ నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ యుద్ధమూ జరగలేదు. మరి అదేంటి, హమాస్ అని, హెజ్బుల్లా అని, హౌతీస్ అని ఈ పేర్లు వినిపిస్తూ ఉంటాయి, దాని వెనక ఇరాన్ ఉందని ఎలా వినిపిస్తూ ఉంటుంది? ఇప్పుడు దీని గురించే మనం మాట్లాడుకోవాలి. ఇజ్రాయెల్, ఇరాన్ గురించి మాట్లాడుకునే ముందు అసలు ఇరాన్ ఒక పరిస్థితి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పాను కదా 1988 ఇరాక్ అండ్ ఇరాన్ మధ్యలో జరిగిన వార్ ఎప్పుడైతే సీజ్ ఫైర్ అయిందో వాళ్ళకి అర్థమైంది యుద్ధం వల్ల వాళ్ళ ప్రాంతం ఎంతవరకు నష్టపోతుందో, దాని నుంచి రికవర్ అవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందని. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళకి యుఎస్ తో ఇష్యూస్ ఉన్నా, సౌదీతో ఇష్యూస్ ఉన్నా, ఈవెన్ ఇజ్రాయెల్ తో ఇష్యూస్ ఉన్నా, వాళ్ళు డైరెక్ట్ గా ఎప్పుడు యుద్ధం చేయలేదు. వాళ్ళ ప్రాంతం నుంచి ఒక్కటంటే ఒక్క మిసైల్ ని కూడా ఎవరి మీదకి వేయలేదు. వాళ్ళు యాక్సెస్ ఆఫ్ రెసిస్టెన్స్ అని ఒక కూటమిని ఫామ్ చేశారు, అంటే మిలిటెంట్స్ లాగా ఫామ్ చేసుకున్నారు. అవే మీకు పాలస్తీనాలో హమాస్ అని అండ్ లెబనాన్ లో హెజ్బుల్లా అని అండ్ యెమెన్ లో హౌతీస్ అని. ఇవేంటంటే ఒక మిలిటెంట్ గ్రూప్స్ లా అనమాట. వాళ్ళకి మనీ పరంగా కానీ వార్ పరంగా కావాల్సిన ఆయుధాలన్నిటిని ఇరాన్ వాళ్ళే సప్లై చేస్తారు, కానీ అది వాళ్ళ ప్రాంతం నుంచి జరుగుతున్నది కాదు, వేరే ప్రాంతాల్లో ఈ గ్రూప్స్ ని ఇలా పెట్టి ఇజ్రాయెల్ ని టార్గెట్ చేయడం, యుఎస్ ని టార్గెట్ చేయడం. అది రీసెంట్ టైమ్స్ లో వినే ఉంటారు కదా, యెమెన్ కి సంబంధించిన హౌతీస్ వాళ్ళు రెడ్ సీ ని కొంత ఆక్రమించి అక్కడి నుంచి వెళ్తున్న షిప్స్, పర్టికులర్ గా ఇజ్రాయెల్ రిలేటెడ్ గా, యూకే రిలేటెడ్ గా, యుఎస్ రిలేటెడ్ గా, ఎవరెవరైతే ఇరాన్ కి ఆపోజిట్ ఉన్నారో వాళ్ళ రిలేటెడ్ గా ఇబ్బందుల్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని. ఇన్ సింపుల్ టర్మ్స్ 1988 వార్ తర్వాత నుంచి డైరెక్ట్ వార్ కి ఎప్పుడు కూడా ఇరాన్ వాళ్ళు వెళ్ళలేదు. ఇండైరెక్ట్ గా యాక్సెస్ ఆఫ్ రెసిస్టెన్స్, ఒక రెసిస్టెన్స్ గ్రూప్ ని క్రియేట్ చేసుకుని వేరే వేరే ప్రాంతాల్లో పెట్టి వాళ్ళు ఎవరెవరికైతే నచ్చరో వాళ్ళ మీద అగేనెస్ట్ గా వాళ్ళని యూజ్ చేసే ప్రయత్నం చేశారు. అదే మీరు చూస్తుంటారు అక్టోబర్ 7, 2023 ఇజ్రాయెల్ మీద జరిగిన అటాక్ హమాస్ వాళ్ళది, చేసింది పాలస్తీనా గాజా వాళ్ళు అనుకుంటారంతా, బట్ వాళ్ళకంత సపోర్ట్ ఎక్కడి నుంచి లేదు, వాళ్ళకి ఆ సపోర్ట్ వచ్చిందే ఇరాన్ నుంచి. అండ్ ఆ హమాస్ వాళ్ళు చేసిన అటాక్ తర్వాత రోజుల్లోనే హెజ్బుల్లా వాళ్ళు కూడా డైరెక్ట్ గా ఇజ్రాయెల్ మీద అటాక్ చేశారు లెబనాన్ నుంచి. దానికి ఇజ్రాయెల్ వాళ్ళు తిరిగి స్పందించారు అండ్ ఈవెన్ యెమెన్ కి సంబంధించిన హౌతీ వాళ్ళ చేత కూడా ఇజ్రాయెల్ పై అటాక్ చేసే ప్రయత్నాలు ఇరాన్ వాళ్ళు చేస్తూ వచ్చారు. సో దీంతో మీకు ఒక క్లారిటీ వస్తుంది కదా, ఇరాన్ వాళ్ళు ఏ రకంగా వేరే వేరే దేశాలపై యుద్ధానికి వెళ్ళగలరని. వాళ్ళు ఓన్ గా చేయకపోతున్నా వాళ్ళకి పవర్ ఉంది త్రూ హమాస్, హెజ్బుల్లా అండ్ హౌతీస్. ఇప్పుడు మనకు వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్, అసలు ఇరాన్ వాళ్ళు ఇలా ఎందుకు వేరే వేరే ప్రాంతాల పైన ఇష్యూస్ కు వెళ్తున్నారు అని. ఎవరెవరితో ఇష్యూస్ ఉన్నాయి ఇరాన్ వాళ్ళకి? యుఎస్ఏ వాళ్ళతో ఇష్యూస్ ఉన్నాయి, ఇజ్రాయెల్ వాళ్ళతో ఇష్యూస్ ఉన్నాయి, సౌదీ వాళ్ళతో ఇష్యూస్ ఉన్నాయి. ఈ మూడింటి గురించి మనం తెలుసుకున్నామంటే మనకు ఒక క్లారిటీ వస్తుంది, అసలు ఎప్పుడెప్పుడు ఈ ఇష్యూస్ స్టార్ట్
స్టార్ట్ అవుతాయి, అండ్ ఎప్పుడు ఎవరు వెనక్కి తగ్గడానికి ఛాన్స్ ఉంది, అండ్ ఎవరు పవర్ఫుల్, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఈ మూడిట్లో డెఫినెట్ గా యుఎస్ఏ వాళ్ళే పవర్ఫుల్. అమెరికా, ఇజ్రాయెల్ అండ్ సౌదీలో ఈ మూడిట్లో ఎవరు మోస్ట్ పవర్ఫుల్ అగేనెస్ట్ ఇరాన్ అంటే డెఫినెట్ గా యుఎస్ వాళ్ళే. సో యుఎస్ వాళ్ళతో డైరెక్ట్ గా ఇరాన్ వాళ్ళు యుద్ధానికి వెళ్లి వాళ్ళతో పోటీ పడదాం అని ఎప్పుడు ప్రయత్నించరు. అండ్ యుఎస్ వాళ్ళు ఇజ్రాయెల్ కి సపోర్ట్ ఉండడం చేత కూడా ఇరాన్ వాళ్ళు ఎప్పుడు ఇజ్రాయెల్ మీద అంత స్ట్రాంగ్ గా అటాక్ చేయాలని ప్రయత్నించరు. మరి ఇప్పుడు అటాక్ జరిగింది కదా, ఇప్పుడు ఇరాన్ వాళ్ళే కదా ఫస్ట్ టైం ఆఫ్టర్ 1988 వాళ్ళ భూభాగం నుంచి మిసైల్స్ డ్రోన్స్ ద్వారా అటాక్ చేశారు కదా, అంటే అందుకే ఇప్పుడు ఇది ఇంట్రెస్టింగ్ గా మారింది. యూజువల్ గా వేరే వేరే గ్రూప్స్ దగ్గర చేయించేసి గమ్ముగా ఉండేవాళ్ళు, బట్ ఫస్ట్ టైం మేమే చేసాం. అండ్ వాళ్ళు రీసెంట్ గా ఇజ్రాయెల్ వాళ్ళు సిరియాలో ఉంటున్న ఇరాన్ కి సంబంధించిన కౌన్సులేట్ మీద దాడి చేశారు, దానికి ప్రతిఘటనగా ఇచ్చేసాం. మెయిన్ దాడి అయితే కంప్లీట్ అయిపోయింది, మేము చేసిన దాడి అయితే కంప్లీట్ అయిపోయింది, బట్ ఇప్పుడు కానీ ఇజ్రాయెల్ వాళ్ళు కానీ దీనికి కానీ స్పందించి మాపై అటాక్ చేస్తే, ఇరాన్ పై కానీ అటాక్ చేస్తే మా దాడి ఇంకా సివియర్ గా ఉంటదని ఇరాన్ వాళ్ళైతే చెప్తున్నారు. అండ్ దీనికి ఇజ్రాయెల్ వాళ్ళు ఇప్పుడు జరిగిన దాడి రిలేటెడ్ గా ఇజ్రాయెల్ వాళ్ళు చెప్తున్నది, ఇరాన్ దగ్గర నుంచి వచ్చిన 300 డ్రోన్స్ లో 99% ఇజ్రాయెల్ ప్లస్ యుఎస్ కలిపి వాటిని కంప్లీట్ గా జీరో చేయగలిగిందని, గాల్లోనే వాటిని ఎండ్ చేయగలిగిందని, వీళ్ళకి సంబంధించి సిగ్నిఫికెంట్ స్ట్రాటజిక్ సక్సెస్ అనేలా ఇజ్రాయెల్ వాళ్ళు చెప్తున్నారు. సరే ఇందాక సేమ్ బ్యాక్ టు ద టాపిక్ లోకి వెళ్తే, యుఎస్, ఇజ్రాయెల్, సౌదీ ఈ ముగ్గురుతో ఎందుకు కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయని తెలుసుకోవాలి. ఫస్ట్ తెలుసుకోవాల్సింది యుఎస్ఏ గురించి. ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరు మంచి వాళ్ళు కాదు, ఎవరు చెడ్డ వాళ్ళు కాదు. ఒక్కొక్క పాయింట్ లో ఆ కంట్రీని లీడ్ చేసిన పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళకంటూ సొంత ఎజెండాలు ఉంటాయి కదా, రీజనల్ గా కానీ, రిలీజియస్ గా కానీ, లైక్ మతపరంగా కానీ, క్యాస్ట్ పరంగా కానీ, ఆ ఉంటున్న రిసోర్సెస్ ని వాడుకోవడానికి వాళ్ళ ఇంటెలిజెన్స్ వ్యవస్థల్ని ఉపయోగించి కానీ వేరొక దేశాన్ని ఏదో రకంగా అణిచివేయాలనే ప్రయత్నం ప్రతి ఒక్క దేశం కూడా, మన ఇండియా అంటే చాలా పాయింట్ వరకు న్యూట్రల్ గా ఉంటుంది కానీ బయట ఉంటున్న చాలా చాలా కంట్రీస్ అన్ని వేరొక కంట్రీపై ఆధిపత్యం చూపించాలని చాలా టైం నుంచి కూడా ప్రయత్నిస్తూనే ఉంటాయి. ఈ యుఎస్ఏ అండ్ ఇరాన్ మధ్యలో కూడా అలాంటిదే. అసలు ఇరాన్ కి యుఎస్ కి మధ్యలో అంత ఘర్షణ ఈ క్రూడ్ ఆయిల్ వల్ల, ఈ ముడి చమురు వల్లే వచ్చింది. 1883 వరకు కూడా ఎటువంటి ఇష్యూ లేదు. ఇన్ఫాక్ట్ 1883 లో అనుకుంటాను వీళ్ళిద్దరు డిప్లొమాటిక్ రిలేషన్స్ ని కూడా స్టార్ట్ చేసుకున్నారు, అంటే ఒకరికొకరు సహాయంగా ఉండాలని కూడా అనుకున్నారు. కానీ ఇదంతా ఎప్పుడు పోయిందంటే, ఈ క్రూడ్ ఆయిల్ ఉంటుంది కదా, ఇరాన్ లో ఉంటున్న క్రూడ్ ఆయిల్ ఉంటుంది కదా, అక్కడ ఎన్నుకోబడిన ప్రైమ్ మినిస్టర్, డెమోక్రసీ ద్వారా ఎన్నుకోబడిన ప్రైమ్ మినిస్టర్ దాన్ని నేషనలైజ్ చేశారు. అది దేశానికి సంబంధించిందే కానీ ఇతర ప్రైవేట్ కంపెనీస్ వచ్చి దాన్ని తీసుకోవడం కుదరదని ఎలా చేసేసరికి బ్రిటిష్ అండ్ యుఎస్ఏ వాళ్ళు కలిసి ఆ ప్రైమ్ మినిస్టర్ ని దించే ప్రయత్నం, మొహమ్మద్ మొసాదే గారిని దించే ప్రయత్నం ఎప్పుడైతే చేశారో ఆ టైం నుంచి ఇరాన్ లో కలకలాలు నెలకొన్నాయి. అండ్ అలా దించేసిన తర్వాత ఎన్నుకోబడిన అతను, ఇరాన్ ని లీడ్ చేస్తున్న అతను వెస్టర్న్ పీపుల్ కి సపోర్టివ్ గానే ఉన్నారు, కానీ తనని కూడా దించుతూ వీళ్ళు ఎప్పుడైతే ఇరాన్ ని తమ కంట్రోల్లోకి తీసుకున్నారో అప్పటి నుంచి వాళ్ళు క్లియర్ గా రెండు స్లోగన్స్ ని వినిపిస్తూ వచ్చారు. ఒకటి అగేనెస్ట్ యుఎస్ఏ, బికాస్ యుఎస్ఏ వాళ్ళు చెప్పాను కదా క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా వీళ్ళతో ఇంటర్ఫీర్ అవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు, ఇరాన్ తో ఇంటర్ఫీర్ అయి ఏదో ఒక రకంగా కంట్రోల్ చేయాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు, అండ్ వాళ్ళ పొలిటికల్ ఇష్యూస్ లో కూడా యుఎస్ఏ వాళ్ళు తలదూరుస్తున్నారని. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మిడిల్ ఈస్ట్ లో ఇరాన్ కాకుండా వీళ్ళ ఆధిపత్యం కొనసాగేలా యుఎస్ఏ వాళ్ళు ప్రయత్నిస్తున్నారని. అండ్ ప్రైమ్ మోస్ట్ ఫ్యాక్టర్ న్యూక్లియర్ వెపన్స్ రిలేటెడ్ గా కూడా ఇరాన్ ని యుఎస్ఏ వాళ్ళు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని. ఈ రీజన్స్ తోనే యుఎస్ఏ కి ఇరాన్ వాళ్ళు అగేనెస్ట్ గా ఉన్నారు. సో యుఎస్ఏ కి ఎందుకు అగేనెస్ట్ ఉన్నారు అర్థమైంది. ఇప్పుడు ఇజ్రాయెల్ కి, ఫ్రెండ్స్ ఇజ్రాయెల్ టాపిక్ అనేది మనం ప్రీవియస్ గా ఇదిగోండి ఈ వీడియోలో మనం క్లియర్ గా మాట్లాడుకున్నాం అసలు ఏం జరిగింది అదంతా. సో ఇజ్రాయెల్ ఇప్పుడు ఏదైతే ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్ ప్రీవియస్ గా ఇజ్రాయెల్ వాళ్ళదే, కానీ విత్ టైమ్, చాలా సెంచురీస్ బ్యాక్ వెళ్ళినప్పుడు విత్ టైమ్ అక్కడ ముస్లిం పాపులేషన్ ఎక్కువ అవడం, అండ్ తర్వాత టైంలో మళ్ళీ ఇజ్రాయెల్ వాళ్ళు ఆ ప్రాంతానికి వచ్చి మెజారిటీ ఆఫ్ ఆ ఏరియాని ఇజ్రాయెల్ గా ప్రకటించుకుంటూ 1948 లో ఇజ్రాయెల్ తన డెమోక్రసీని ప్రకటించుకుంది. ఇది ఇజ్రాయెల్, ఇది మా ప్రాంతం అని. అండ్ అక్కడ ఉంటున్న పాలస్తీనా ప్రజలు ఏమంటారు అంటే అంతకు ముందు అది మా ప్రాంతం అంటారు, కానీ ఇజ్రాయెల్ వాళ్ళు ఏమంటారంటే వీటన్నిటికీ ముందు అది మా ప్రాంతం అంటారు. సో రీజన్ ఏదనేది పక్కన పెడితే ఇజ్రాయెల్ కి ఇరాన్ కి వచ్చిన కాన్ఫ్లిక్ట్ అంతా ప్రాంతం చాలా చిన్నదైనా, కంపేర్డ్ విత్ ఇరాన్ ప్రాంతం చాలా చిన్నదైనా, డ్యూ టు అలైస్ విత్ యుఎస్ఏ అండ్ వాళ్ళు ఓన్ గా కూడా అన్ని ఫీల్డ్స్ లోనూ వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా గ్రో అయిపోయారు. ఇంటెలిజెన్స్ పరంగా కానీ, డిఫెన్స్ పరంగా కానీ, టెక్నాలజీ పరంగా కానీ చాలా చాలా స్ట్రాంగ్ గా పెరిగిపోయి డామినెన్స్ ఎప్పుడైతే మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ లో ఇజ్రాయెల్ ది కూడా పెరుగుతూ వచ్చిందో అప్పుడు ఆబ్వియస్లీ ఆ ప్రాంతం మాది అనే ఒక ఒపీనియన్ ఉంటున్న వాళ్ళకి ఆటోమేటిక్ గా గొడవలు స్టార్ట్ అవుతాయి. సెకండ్ ది మతపరంగా కూడా జూయిస్ కి వీళ్ళకి కాన్ఫ్లిక్ట్ ఉంటూ ఉండడం కూడా ఆటోమేటిక్ గా జూయిస్ అన్నా లేకపోతే ఇజ్రాయెల్ అన్నా ఇరాన్ వాళ్ళకి ఎప్పటి నుంచో నెగిటివిటీ ఉంది. కాబట్టి పాలస్తీనా ఆర్ గాజాతో జరిగే ప్రతి ఇష్యూలో కూడా మోస్ట్లీ ఇరాన్ వాళ్ళే ఇండైరెక్ట్ గా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తూ ఉంటారు. ఇరాన్ వాళ్ళ స్లోగన్ ఒకటే, యుఎస్ కి అగేనెస్ట్ గా ఉండడం, ఇజ్రాయెల్ కి అగేనెస్ట్ గా ఉండడం, వాళ్ళకి ఎవరెవరైతే ఎనిమిసో వాళ్ళతో పాజిటివ్ గా ఉండడం. మధ్యలో సౌదీ అరేబియా ఎందుకు అన్నారు, యాక్చువల్లీ ఇది మెన్షన్ చేయాల్సిన నీడ్ కూడా లేదు, బట్ అది మెన్షన్ చేయాల్సి ఎందుకు వచ్చిందంటే ఈ హమాస్ వాళ్ళు ఇజ్రాయెల్ రిలేటెడ్ గా అటాక్ చేశారు కదా, అదే కదా వీటన్నిటికి మూలం. అక్టోబర్ 7, 2023 అటాక్ జరగడానికి కూడా ప్రధాన కారణం సౌదీ వాళ్ళే. సౌదీ సున్నీ ముస్లింస్ ఎక్కువగా ఉంటున్న కంట్రీ, ఇరాన్ షియా ముస్లింస్ ఎక్కువగా ఉంటున్న కంట్రీ. ఈ రెండు వర్గాలకి మళ్ళీ ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. కాబట్టి ఇద్దరు ముస్లింస్ అయిన వాళ్ళ వాళ్ళ మధ్యలో షియా సున్నీ అని వాళ్ళ వాళ్ళ మధ్యలో ఉంటున్న డిఫరెన్సెస్ కారణంగా
సౌదీ వాళ్ళు ఇరాన్ వాళ్ళు ఎప్పుడు డైరెక్ట్ వార్కి వెళ్ళలేదు, కానీ ఇండైరెక్ట్ గా ప్రాక్సీ వార్లు అయితే వాళ్ళ మధ్యలో ఇండైరెక్ట్ గా చాలా అయితే జరిగాయి. అలా వీళ్ళిద్దరి మధ్యలో ఉంటున్న డిఫరెన్సెస్ ని యుఎస్ఏ తెలుసుకుంది, తెలుసుకుని సౌదీతో ఎప్పుడు మంచి స్ట్రాంగ్ రిలేషన్స్ ని మెయింటైన్ చేసింది. కాకపోతే ఇజ్రాయెల్ ది డైరెక్ట్ గా జూస్ అండ్ ముస్లిమ్స్ మధ్యలో ఉంటున్న కాన్ఫ్లిక్ట్ కాబట్టి సౌదీ వాళ్ళు ఎప్పుడు కూడా ఇజ్రాయెల్ తో డైరెక్ట్ గా కనెక్ట్ అవ్వలేకపోయారు. బికాస్ మతపరమైన డైరెక్ట్ ముస్లిమ్స్ అండ్ జూస్ ఎప్పుడు కలిసి ఉండలేరు కాబట్టి వాళ్ళు ఎప్పుడు కొంత డిస్టెన్స్ ని మెయింటైన్ చేస్తూ వచ్చారు. కానీ యుఎస్ఏ వాళ్ళు వచ్చి ఇజ్రాయెల్ అలాగే సౌదీని ఎప్పుడైతే ఒకటి చేద్దాం అనుకున్నారో, ఇద్దరు రిలేషన్స్ ని స్ట్రాంగ్ చేస్తే ఇరాన్ ని ఎప్పుడైనా మనం కంట్రోల్ చేయొచ్చు, సౌదీని ఇజ్రాయెల్ ని ఒకటి చేస్తే ఆటోమేటిక్ గా ఇరాన్ మన దగ్గరకు ఉంటుంది, ఇరాన్ మన కంట్రోల్లో ఉంటుంది, వాళ్ళ న్యూక్లియర్ రిలేటెడ్ గా చేస్తున్న పనులన్నీ కూడా కంట్రోల్ అవుతాయని యుఎస్ఏ వాళ్ళు ఎప్పుడైతే ప్రయత్నించి ఇంకించుమించు సౌదీ అండ్ ఇజ్రాయెల్ ఒకటి అవ్వబోతున్నాయి, సైన్ చేయబోతున్నారు, ఒక ఒప్పందం మీద వాళ్ళిద్దరు కలిసిపోబోతున్నారని ఎప్పుడైతే ఇరాన్ కనిపించిందో, ఇది ఇప్పుడు ఆపకపోతే థ్రెట్ అని భావించిన ఇరాన్ వాళ్ళు హమాస్ వాళ్ళతో ఇజ్రాయెల్ పైన అటాక్ చేయించారు. హమాస్ వాళ్ళతో ఇజ్రాయెల్ పైన అటాక్ చేయిస్తే సౌదీ వాళ్ళు ఎందుకు డీల్ నుంచి వెనక్కి వెళ్ళిపోతారు, అప్పుడైనా కలిసి ఉండొచ్చు కదా. అంటే హమాస్ వాళ్ళు ఇజ్రాయెల్ మీద అటాక్ చేశారు, మరి ఇజ్రాయెల్ వాళ్ళు కూడా తిరిగి అటాక్ చేశారు కదా, ఇజ్రాయెల్ వాళ్ళు తిరిగి అటాక్ చేసింది సున్నీస్ పైనే. అర్థమవుతుందా? ఇరాన్ షియాస్ ఎక్కువగా ఉండేవాళ్ళు, సౌదీ సున్నీస్ ఎక్కువగా ఉండేవాళ్ళు. మనమేమనుకుంటాం ఇరాన్ ఎవరెవరితో కలిసి ఉందో వాళ్ళందరూ కూడా షియా డామినేటెడ్ ముస్లిం కమ్యూనిటీ అనుకుంటాం కదా, కానీ కాదు, హమాస్ గ్రూప్ ది సున్నీస్ ఎక్కువగా ఉండే ముస్లిం కమ్యూనిటీ. సో దీన్ని బట్టి అర్థమవుతుంది కదా, స్ట్రాటజిక్ గా మనం ఒక రీజియన్ లో స్ట్రాంగ్ గా ఉండాలంటే ప్రైమరీ డిఫరెన్సెస్ ని కొంత పక్కన పెట్టి ఎవరైతే మన మెయిన్ టార్గెట్ ఉన్నారో వాళ్ళకి ఆపోజిట్ గా ఉన్న వాళ్ళంతా మనం కలిసి ఉండాలి. కాబట్టి ఇరాన్ వాళ్ళు కూడా వాళ్ళ ప్రైమరీ రిలీజియస్ కాన్ఫ్లిక్ట్ సున్నీ పీపుల్ తో ఉన్నా సరే, హమాస్ వాళ్ళు సున్నీ అయినా ఇరాన్ వాళ్ళు షియా డామినేటెడ్ ముస్లిం కమ్యూనిటీ అయినా వాళ్ళిద్దరు కలిసి ఇజ్రాయెల్ ని టార్గెట్ చేశారు. అండ్ ఇజ్రాయెల్ ఎప్పుడైతే ఈ హమాస్ కి సంబంధించిన సున్నీస్ పై అటాక్ చేసిందో అది ఆటోమేటిక్ గా సౌదీ వాళ్ళకి నచ్చదు కదా. సరే షియా సున్నీది పక్కన పెట్టినా వీళ్ళు డైరెక్ట్ గా అటాక్ చేసినది ముస్లిం కమ్యూనిటీ పై, కాబట్టి ఎంటైర్ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ అన్ని కూడా ఇజ్రాయెల్ కి అగేనెస్ట్ అయ్యాయి. ఇక సౌదీ కూడా చేసేది ఏం లేదు, వాళ్ళు ఖచ్చితంగా డీల్ ని ముందుకు తీసుకువెళ్లారు. బికాస్ అక్కడ అటాక్ జరుగుతున్నది సున్నీస్ పైన అండ్ ముస్లిం కమ్యూనిటీ పైన, కాబట్టి సౌదీ వాళ్ళు ఆ డీల్ నుంచి ఇజ్రాయెల్ అలాగే సౌదీ మధ్యలో ఉంటున్న డీల్ నుంచి పక్కకు తప్పుకున్నారు. అండ్ ఈ రిలీజియస్ డిఫరెన్సెస్ కారణంగా సున్నీ అలాగే షియా డిఫరెన్సెస్ కారణంగా సున్నీస్ అయిన సౌదీ వాళ్ళు షియా డామినేటెడ్ ముస్లిం కమ్యూనిటీ అయినా ఇరాన్ వాళ్ళు ఎప్పుడు డైరెక్ట్ వార్కి వెళ్ళలేదు, కానీ ఇండైరెక్ట్ గా వాళ్ళ మధ్యలో కూడా కాన్ఫ్లిక్ట్ ఉంది. సో ఇప్పుడు ఇరాన్ వాళ్ళకి ఎవరెవరితో ప్రాబ్లమ్స్ ఉన్నాయో మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మీకు మొత్తం టాపిక్ క్లారిటీ వచ్చేస్తుంది. ఈ డిఫరెన్సెస్ ఉండడం, సౌదీ వాళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళు కలుస్తున్నారనేలా ఇరాన్ వాళ్ళకి అనిపించడం, ఇది ఆపకపోతే ఖచ్చితంగా యుఎస్ వాళ్ళ ఎక్కువ ప్రభావితం అవుతుంది మొత్తం మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ అని, అండ్ మన ఇంపాక్ట్ కూడా తగ్గుతుందని ఇరాన్ వాళ్ళు అనుకోవడం. త్రూ హమాస్ ద్వారా అటాక్ చేయించారు, తర్వాత హెజ్బోలా ద్వారా అటాక్ చేయించారు, అండ్ తర్వాత యుఎస్ సపోర్ట్ తో అండ్ ఇంకొన్ని నేషన్స్ యూకే అండ్ నాటో వాళ్ళ సపోర్ట్ తో ఇజ్రాయెల్ వాళ్ళు గాజా పై పాలస్తీనా పై భయంకరమైన దాడులు, ఆ ఒక ఈవెంట్ తర్వాత నుంచి మోస్ట్లీ ఇజ్రాయెల్ వాళ్ళు చాలా భారీ ఎత్తున దాడులు చేసి అక్కడ చాలా మందిని ఇంపాక్ట్ చేస్తున్నారని, ఎమెన్ కి సంబంధించిన హౌతీస్ వాళ్ళు కూడా రెడ్ సీ ద్వారా ఇంపాక్ట్ చేసి యుఎస్ యూకే అండ్ ఇజ్రాయెల్ కి సంబంధించిన బోట్స్ పై వాళ్ళ ట్రాన్స్పోర్ట్ పై కూడా వాళ్ళ మొత్తం సిస్టమ్ పై కూడా ఇంపాక్ట్ ని క్రియేట్ చేసేలా ఇరాన్ వాళ్ళు ప్రయత్నిస్తూనే వచ్చారు. కానీ ఎప్పుడు కూడా డైరెక్ట్ గా ఇరాన్ నుంచి అటాక్ జరగలేదు. కానీ రీసెంట్ గా ఏమైందంటే సిరియాకి సంబంధించి అక్కడ ఉంటున్న యాంటీ వీళ్ళ ఇజ్రాయెల్ రిలేటెడ్ గా యాంటీగా ఉంటున్న వాళ్ళపై అటాక్స్ చేస్తూ ఇరాన్ కి సంబంధించిన కాన్సులేట్ పైన ఇజ్రాయెల్ వాళ్ళు దాడి చేశారు. అది ఇరాన్ కి సంబంధించింది కదా, సో మేము దానికి రెస్పాండ్ అవుతున్నాం, మేము ఇలా దాడి చేస్తున్నాం అని ఇప్పుడు ఇరాన్ వాళ్ళు వాళ్ళపై 300 డ్రోన్స్ అని కొంత దగ్గర, 400 డ్రోన్స్ అని, 500 డ్రోన్స్ అని, మిసైల్స్ అని కొన్ని దగ్గర డేటా కనిపిస్తుంది. ఎవరు లెక్క పెట్టరు కదా ఎన్ని డ్రోన్స్ వస్తున్నాయి ఏంది అనేది. ఇరాన్ వాళ్ళు చెప్పాలి క్లియర్ గా ఇంత నెంబర్ కి సంబంధించిన మేము పంపించామని, ఒక్కొక్కరు ఒక్కొక్క నెంబర్ చెప్తున్నారు. బట్ మొత్తానికి రాత్రి మనం నిద్రపోతున్న టైం వాళ్ళు భారీగానే ఒక పెద్ద అటాక్ నే ప్లాన్ చేశారు. కానీ ఇజ్రాయెల్ ఒక్కటే అయితే తట్టుకునేది కాదేమో, యుఎస్ వాళ్ళు కూడా ఓవర్ నైట్ వస్తున్న మిసైల్స్ అండ్ ఆ డ్రోన్స్ ని ఇంటర్సెప్ట్ చేసి అంటే గాల్లోనే వాటిని ఎండ్ చేసేయడం అనమాట. ఇజ్రాయెల్ దగ్గర ఐరన్ డోమ్ టెక్నాలజీ ఉంది, యుఎస్ వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఉంటున్న మొత్తం ఎయిర్ ఫోర్సెస్ ని నావల్ ఫోర్సెస్ ని యూజ్ చేసి అలా వస్తున్న మోస్ట్ ఆఫ్ ద ఎయిర్ స్ట్రైక్స్ అన్నిటిని కూడా ఇంటర్సెప్ట్ చేసి ఓవర్ నైట్ లో ఈ ఇష్యూని మొత్తానికి పెద్ద డామేజ్ కలగకుండా ఎండ్ చేశారు. సరే ఇదంతా కాదు, ఇప్పుడు స్టాక్ మార్కెట్ దగ్గరికి రండి. నెక్స్ట్ స్టాక్ మార్కెట్ మనం ఎలా అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్, టాపిక్ అంతా పక్కన పెట్టండి. ఎండ్ కంక్లూజన్ ఏంటి అంటే ఈ పాయింట్ లో ఉంటున్న మనకుంటున్న అప్డేట్ ఏంటి, ఇజ్రాయెల్ వాళ్ళు ఇరాన్ కి సంబంధించిన కాన్సులేట్ పైన దాడి చేసిన దానికి ఇరాన్ వాళ్ళు నిన్న నైట్ అంటే ఇవాళ మార్నింగ్ అనుకుందాం, ఎర్లీ మార్నింగ్ తిరిగి దాడి చేశారు. ఒకవేళ ఆ దాడిలో కానీ ఇజ్రాయెల్ లో చాలా పెద్ద నష్టం జరిగేదైనా పెద్ద జరిగింది అనుకోండి, ఇజ్రాయెల్ వాళ్ళు కూడా అంతే తిరిగి ప్రతిఘటిస్తారు, దానికి రియాక్షన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటది అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ప్రెసెంట్ ఉంటున్న సినారియో ఏంటి, ఇరాన్ వాళ్ళు దాడి చేసిన దాన్ని వాళ్ళ స్టేట్మెంట్ నే చూపిస్తున్నాను, ఇజ్రాయెల్ వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్, ఇరాన్ వాళ్ళు దాడి చేసిన దాంట్లో 300 డ్రోన్స్ అండ్ మిసైల్స్ అటాక్స్ మా మీదకి వస్తే దాంట్లో 99% మేము దాన్ని ఎండ్ చేసాం, అదొక సిగ్నిఫికెంట్ స్ట్రాటజిక్ సక్సెస్ అంటున్నారు. సో ఇరాన్ వాళ్ళు ఏంటి, మేము దాడి చేసాం ఓకే మాది ఎండ్ అయిపోయిందని వాళ్ళు క్లారిటీ. ఇదిగోండి ఈ స్టేట్మెంట్ చదవండి, మా మిషన్ అయితే ఎండ్ అయిపోయింది, దాడి చేశారు మేము తిరిగి దాడి చేసేసాం ఇరాన్ వాళ్ళు అంటున్నారు. ఇరాన్ సైడ్ నుంచి ఓకే సాటిస్ఫైడ్, అండ్ ఇజ్రాయెల్ సైడ్ నుంచి మా పైన వచ్చిన 300 డ్రోన్స్ అండ్ మిసైల్స్ ని 99% మేము వాటిని ఇంటర్సెప్ట్ చేసాం, మేము సాటిస్ఫైడ్, మేము స్ట్రాటజిక్ గా సక్సెస్ అయ్యాం అనేలా ఇజ్రాయెల్ వాళ్ళు చెప్తున్నారు. నేను పర్సనల్ గా పాజిటివ్ గా చూస్తూ
చూస్తూ ఉండేవాడిని కాబట్టి ఇద్దరు సాటిస్ఫై అయ్యారు కాబట్టి ఇక్కడితో ఎండ్ అయిపోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మనం అనుకుందే జరగాలని లేదు కదా, దాడి చేశారు మరి మేము తిరిగి దాడి చేయాలి కదా అని ఇజ్రాయెల్ వాళ్ళకని దాడి చేసే ప్రయత్నం చేస్తే ఇక్కడ నుంచి సినారియోస్ డెవలప్ అవుతాయి. నేను ఈ వీడియో చేస్తున్న పాయింట్ ఆఫ్ టైం కి నేను పర్సనల్ గా బిలీవ్ చేసేదైతే ఇరాన్ వాళ్ళు చేసిన దాడికి ఇజ్రాయెల్ వాళ్ళు అంత ఎత్తున పెద్ద దాడి ఇరాన్ మీద చెయ్యరు అని. లేదు, ఇజ్రాయెల్ వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళు చేస్తూ స్టేట్మెంట్ ఏంటంటే, ప్రతిసారి చేసే స్టేట్మెంట్ ఏంటంటే, మా జోలికి రానంత వరకు మేము రా, మమ్మల్ని హర్ట్ చేస్తే మేము హర్ట్ చేస్తామని ఇజ్రాయెల్ వాళ్ళు చెప్తూ ఉంటారు. బట్ 99% వాటిని ఎండ్ చేసుకున్నారు, పెద్ద ఇంపాక్ట్ ఏం రాలేదు కాబట్టి వాళ్ళు తిరిగి అంత పెద్ద దాడి చెయ్యరు అనేది నా ఒపీనియన్. ఇఫ్ ఇన్ కేస్ చేస్తే మాత్రం దెన్ అక్కడి నుంచి స్టోరీ బ్యాడ్ గా టర్న్ అవుతుంది. ఫస్ట్ ట్రేడర్స్ గురించి మాట్లాడేస్తాను బికాస్ అది చాలా షార్ట్ గా ఉంటుంది కాబట్టి. ఫ్రెండ్స్, వీడియోని ఫర్దర్ గా కంటిన్యూ చేసే ముందు మంచి ఎఫర్ట్స్ పెట్టి వీడియోని చేసామని మీరు అనుకుంటున్నారా? అనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. సో నా పర్సనల్ ఒపీనియన్, ప్రీవియస్ గా హమాస్ వాళ్ళు ఇజ్రాయెల్ మీద అటాక్ చేసినప్పుడు మీరు గమనిస్తే ఇజ్రాయెల్ ఇండెక్స్ TASC ఆల్మోస్ట్ 8% దగ్గరగా కరెక్ట్ అయింది. అదే పాయింట్ లో మన ఇండియాకి సంబంధించిన ఇండెక్స్ నిఫ్టీ 0.7% ఎండ్ ఆఫ్ ద డే లో కరెక్ట్ అయింది. గుర్తుంచుకోండి, అదే ఆ టైంలో అసలు నెక్స్ట్ ఇజ్రాయెల్ వాళ్ళు ఏం చేస్తారు, ఎవరెవరు ఎవరికి సపోర్ట్ వస్తారు అండ్ ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అనేది వరల్డ్ ఎస్టిమేట్ చేసుకుంటున్న టైంలో, అంత అన్సర్టెనిటీ ఉంటున్న టైంలో అలా జరిగింది. కానీ ఇప్పుడు అటాక్ అయితే జరిగింది కరెక్టే, బట్ దాని తర్వాత ఇవాళ మార్నింగ్ 8:00 అరౌండ్ ఈ అప్డేట్ వచ్చినప్పుడు సినారియో కొంత సీరియస్ గానే ఉంది. కానీ అంటే ఆ పాయింట్ ఆఫ్ టైం కి నెక్స్ట్ ఇజ్రాయెల్ వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారనేలా, అటాక్ అయితే జరిగింది కరెక్టే, బట్ దాని తర్వాత ఇందాక నేను చెప్పినట్లు ఇరాన్ వాళ్ళేమో మా మీద జరిగిన అటాక్ కి, మా మీద ఇన్ ద సెన్స్ వాళ్ళ సిరియాలో ఉంటున్న కాన్సులేట్ మీద జరిగిన అటాక్ కి మేము ప్రతిఘటించాం, మాకైతే మేము చేయాలనుకున్న పని కంప్లీట్ అయిపోయిందని చెప్తున్నారు. ఇజ్రాయెల్ వాళ్ళు వాళ్ళ సైడ్ నుంచి స్ట్రాటజిక్ గా మేము అన్నింటినీ ఇంటర్సెప్ట్ చేశాం కాబట్టి మా పరిస్థితి కూడా కంప్లీట్ అయిపోయిందని ఇలా ఇండైరెక్ట్ గా వాళ్ళు చెప్తున్నారు. ఎవరు కూడా ఇక దీనికి రెస్పాన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటది, ఇరాన్ వాళ్ళు తప్పు చేశారని ఇజ్రాయెల్ వాళ్ళు కానీ స్ట్రాంగ్ ప్రెస్ స్టేట్మెంట్స్ ఏమి ఇవ్వలేదు. ఇక్కడితో అయిపోలేదు, మేము మళ్ళీ వస్తాం, మళ్ళీ అటాక్ చేస్తామని ఇరాన్ వాళ్ళు కూడా అలాంటి స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ ఏమి ఇవ్వలేదు. కాబట్టి పర్సనలీ ఐ బిలీవ్ స్టార్టింగ్ లో ఏదైనా మనకి స్ట్రాంగ్ డిప్ కనిపిస్తే మోస్ట్ పాసిబుల్లీ అది రికవర్ అవ్వడానికే ఛాన్స్ ఉంది, మళ్ళీ అగైన్ మార్కెట్ స్పైక్ రావడానికే ఛాన్స్ ఉంది అనేది నా ఒపీనియన్. నేను కంప్లీట్ గా కూడా రాంగ్ అవ్వచ్చు, రేపు 200 తో డౌన్ అయ్యి 400 కూడా మార్కెట్ వెళ్ళొచ్చేమో. ఇది పర్సనల్ ఒపీనియన్, మార్కెట్ ఎవరి ఒపీనియన్స్ ని బట్టి రన్ అవ్వదన్న విషయం బిగినర్స్ గుర్తించాలి. సో వీళ్ళకి ఛానల్ ఉంది, వీళ్ళు చెప్తున్నారంటే అదే జరుగుతుందేమని అనుకోవద్దు. వాళ్ళ ఒపీనియన్ ఏంటి, దాని బ్యాక్ వాళ్ళకుంటున్న లాజిక్ ఏంటి, ఇది మాత్రమే ఫోకస్ చేయండి, ఇదే జరగాలని మాత్రం ఎక్స్పెక్ట్ చేయదు. నా లాజిక్ అంతా గతంలో ఇలా జరిగింది, అలా జరిగినప్పుడు కూడా మార్కెట్ మన మార్కెట్ పెద్దగా స్పందించలేదు. ఆల్రెడీ 140 points గ్యాప్ డౌన్ అనేలా గిఫ్ట్ నిఫ్టీ చూపిస్తుంది కాబట్టి ఈవెన్ ఇన్ ద వర్స్ట్ కేస్ మార్కెట్ ఒక 150-200 points డౌన్ అయినా అక్కడి నుంచి పడే ప్రాబబిలిటీ తక్కువ అనేది నా ఒపీనియన్. ఇంకా ఇన్ ద సర్ప్రైజింగ్ కేస్ అంత నెగిటివ్ లో ఓపెన్ అయిన మార్కెట్ కూడా పాజిటివ్ కూడా వెళ్ళొచ్చని నేను పర్సనల్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కాబట్టి నేను ఒకవేళ బిగ్ గ్యాప్ డౌన్ అయితే ఎటువంటి పరిస్థితులను కాల్స్ ని షార్ట్ చేయడం, పుట్స్ ని బై చేయడం ఈ యాక్టివిటీ ఫస్ట్ 1 అవర్ లో నేను అసలు చేయను. మోస్ట్లీ మార్కెట్ లో ఎలాంటి వీక్నెస్ ఉన్నా, ఎలాంటి ట్రాప్స్ ఉన్నా ఫస్ట్ 1 అవర్ లోనే తెలిసిపోతాయి. కాబట్టి ట్రేడర్స్ రిస్క్ తీసుకోకూడదు అనుకుంటున్న వాళ్ళు 1 అవర్ వెయిట్ చేస్తే మీకు మొత్తం ఓషన్ మొత్తం క్లియర్ అయిపోతుంది. ఓహో ఇది ఇంతేనా, ఇంత పడి మళ్ళీ రికవర్ అయిపోయింది అంటే మార్కెట్ లో స్టెబిలిటీ ఉందా అనేది అర్థం అవుతుంది. లేదు పడినా మళ్ళీ పడుతూ పడుతూ డౌన్ సైడ్ కి వెళ్తుంది అంటే ఓకే మార్కెట్ ఏదో బిగ్ థింగ్ నే ఎక్స్పెక్ట్ చేస్తుంది, బిగ్ కంట్రీస్ అన్ని దీంట్లో జాయిన్ అయ్యి పెద్ద సినారియోనే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుందని నెగిటివ్ అయినా మనకు అర్థం అవుతుంది. ఏదని ఫస్ట్ 1 అవర్ లో అర్థం అవుతుంది నేను ఒక సైడ్ ఉండాలి కాబట్టి రెండు జరుగుతాయని చెప్తే ఏదో జరుగుతుంది కదా. అలా కాదు, నేను ఏం జరుగుతుంది అనుకుంటున్నానంటే మార్కెట్ రికవర్ అవుతుందని అనుకుంటున్నాను. లేదు నేను అనుకుంది రాంగ్ అయ్యి మార్కెట్ డౌన్ సైడ్ కి వస్తూ ఈ 250 కూడా బ్రేక్ చేసి రేపటి సెషన్ లో కానీ క్లోజ్ అయిందంటే డౌన్ సైడ్ క్లియర్ గా షార్ట్ టర్మ్ కి నేను రేంజ్ బౌండ్ కి అయితే మూవ్ అవుతాను. ఇంతవరకు బులిష్ గా ఉన్నాను, బట్ ఈ లెవెల్ కూడా బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ కి వస్తే మాత్రం రేంజ్ బౌండ్నెస్ ని మార్కెట్ లో చూస్తాను. అండ్ అలాంటి సినారియో కానీ క్రియేట్ అయిందంటే ప్రాబబ్లీ రీసెంట్ టైమ్స్ లో మనం చూసిందే ఆల్ టైమ్ హై అవ్వచ్చు కొద్ది నెలల పాటు. నేనైతే అది ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఫాలో అయ్యి మళ్ళీ రికవర్ అయ్యి మళ్ళీ అగైన్ ఈ ఎలక్షన్ యూఫోరియా ఉంది కదా మన దగ్గర, దాంతో మళ్ళీ అగైన్ మార్కెట్స్ ఆల్ టైమ్ హైస్ కి అయితే వస్తాయని అయితే చూస్తున్నాను. ఇది పర్సనల్ గా నా ఒపీనియన్, మళ్ళీ చెప్తున్నాను నేను రాంగ్ అవ్వడానికి 100% ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇది జరగచ్చు అది జరగచ్చు అని చెప్పేస్తే సేఫ్ సైడ్ ఉంటుంది, బట్ నా పర్సనల్ వ్యూ చెప్తున్నప్పుడు దానికి లాజిక్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఓహో ఈ లాజిక్స్ ఉన్నాయి కదా దీనికని అట్లీస్ట్ థింక్ చేయడానికి ఒక ఒపీనియన్ ఉంటుంది కదా అని మాత్రమే నా పర్సనల్ వ్యూని షేర్ చేస్తున్నాను. అండ్ ఇంకొకటి కూడా బాగా గుర్తుంచుకోవాలి, నేను మీకు ఆడియో మెసేజ్ లో కూడా చెప్పాను కదా మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ అంత ఈజీగా వార్ కి ముందుకు వెళ్ళవు, అంత ఈజీగా అటాక్స్ చేయవని. చాలా వరకు దేశాలకు ఎలక్షన్స్ ఉన్నాయి, పర్టికులర్ గా యుఎస్ వాళ్ళకి ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ టైంలో వాళ్ళు ఇలాంటి పెద్ద పెద్ద వాటిలో ఇన్వాల్వ్ అయ్యి ఆల్రెడీ వాళ్ళ ఇన్ఫ్లేషన్ వర్స్ట్ గా ఉంది, అది కంట్రోల్ అవ్వట్లేదు. ఎకానమీ డేటా స్ట్రాంగ్ గానే ఉంది బట్ ఇన్ఫ్లేషన్ వర్స్ట్ గా ఉంది. వాళ్ళ మీద డెట్ అండ్ ఎకానమీ రిలేటెడ్ గా గవర్నమెంట్ పరంగా ఉంటున్న స్పెండింగ్ పరంగా కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఈ టైంలో వార్ రిలేటెడ్ గా అది కూడా ఇజ్రాయెల్ రిలేటెడ్ గా జరుగుతుంది అన్న దానికి అంతంత స్పెండ్ చేయాలి
అండ్ వాళ్ళు జరగాలని కోరుకోరు. సో మోస్ట్ ఆఫ్ ద పెద్ద పెద్ద కంట్రీస్ అన్ని కూడా చాలా ఆచితూచి అడుగులు వేస్తాయి ఈ సందర్భంలో. అంతీసిగా ఎవరికి పడితే వాళ్ళు ముందుకొచ్చి యుద్ధం అనే మాటని ప్రస్తావించాలనేది పాజిటివ్ గా ఉంటున్న మైండ్ సెట్ తో నేను ఆలోచిస్తున్నాను. ఇక వాళ్ళు రాంగ్ స్టెప్ తీసుకుని ముందుకు వెళ్ళి యుద్ధమే మాకుంటున్నది ఇంకేం లేదని మాత్రం స్టేట్మెంట్ చేస్తే నేను అనుకుంది రాంగ్ అవుతున్నట్టు మార్కెట్స్ ఫాలో అవుతాయేమో. బట్ నాకుంటున్న వ్యూతో మార్కెట్స్ ఏమాత్రం డౌన్ అయినా అగైన్ రికవర్ అవుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ రోజు జరిగిన దానికి అయితే మాత్రం ఇన్వెస్టర్స్ భయపడాల్సిన నీడ్ లేదనేది నా ఒపీనియన్. ఎస్, 400 పాయింట్స్ పడినా 500 పాయింట్స్ పడినా ఇప్పుడు జరిగిన సినారియోకి అయితే మాత్రం డెఫినెట్లీ ఒక ఆపర్చునిటీ, మనం భయపడి ఎగ్జిట్ అవ్వాల్సింది. కానీ ఆరు కొత్తగా పెట్టాల్సిన ఇన్వెస్ట్మెంట్స్ కి వెయిట్ చేద్దాం, ఒక బిగ్ థింగ్ జరుగుతుందేమో అని భయపడిపోయి ఉండాల్సింది అయితే కాదు. కానీ ఎప్పుడైతే ఇజ్రాయెల్ వాళ్ళు కూడా ఒక స్టెప్ ముందుకు వేస్తారో అక్కడి నుంచి మనం పక్కన ఉండడం బెటర్. బికాస్ నేను స్టార్టింగ్ లోనే చెప్పాను, ఇజ్రాయెల్ ఇరాన్ మాత్రమే గొడవలో ఉంటారంటే స్టాక్ మార్కెట్స్ అసలు పట్టించుకో. క్రూడ్ ఆయిల్ ఒకటి ఇంపాక్ట్ అవుతుంది, ఇరాన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఇరానియన్ ఆయిల్ చాలా పార్ట్స్ ఆఫ్ ద గ్లోబ్ యూస్ చేస్తుంటారు, అండ్ ఒకసారి కాన్ఫ్లిక్ట్ జరిగిందంటే క్రూడ్ ఆయిల్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అది డెఫినెట్లీ మన ఇండియాకి మంచిది కాదు, గ్లోబల్ ఎకానమీకి మంచిది కాదు. ఓన్లీ ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యలోనే కాన్ఫ్లిక్ట్ ఉంటుంది అంటే స్టాక్ మార్కెట్స్ పట్టించుకో. క్రూడ్ ఆయిల్ ఇంపాక్ట్ అవుతుంది, టెంపరీగా ఉంటుందేమో ఇంపాక్ట్, బట్ పెద్ద ఇంపాక్ట్ కాదు అది. బట్ ఇక్కడ జరిగేది ఏంటంటే ఇదే అదునుగా చూసి వేరే వేరే పెద్ద పెద్ద దేశాలు ఇన్వాల్వ్ అయ్యాయి అనుకోండి, ఇజ్రాయెల్ కి సపోర్ట్ గా యుఎస్ఏ, యూకే, నాటో ఇజ్రాయెల్ కి సపోర్ట్ గా, పెద్ద దేశాలే కదా. అలాగే ఇరాన్ కి సపోర్ట్ గా చైనా, రష్యా, నార్త్ కొరియా అండ్ అక్కడ ఉంటున్న మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ అన్ని అలాగో ఖచ్చితంగా ఇరాన్ కి సపోర్ట్ చేయాలి. కాబట్టి అవన్నీ సపోర్ట్ చేసి ఈ రెండు దేశాల మధ్యలో ఉంటున్న ఇష్యూని వరల్డ్ ఇష్యూగా, గ్లోబల్ ఇష్యూగా మార్చే ప్రయత్నం చేస్తే మాత్రం డెఫినెట్లీ స్టాక్ మార్కెట్స్ ఒక సంవత్సరం, 2 సంవత్సరాల పాటు కూడా డిస్టర్బ్ అవుతాయనేది పర్సనల్ గా నా ఒపీనియన్. నేనైతే సెకండ్ ది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయను. నేను ప్రీవియస్ గా వార్ జరిగిన ప్రతిసారి కూడా నేను అసలు అంత దూరం వెళ్తుందని కూడా అనుకోను. స్టార్టింగ్ లోనే ముందుకు వెళ్ళరులే, అంత డ్రాస్టిక్ స్టెప్స్ తీసుకోరని అనుకుంటాను. ఎందుకంటే పర్సనల్ గా ఎవరికి ఉండాల్సిన ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి. ఎగ్జాంపుల్ మీరు యుఎస్ నే తీసుకోండి, అక్కడ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవ్వట్లేదు, అక్కడ ప్రాబ్లమ్ ఉంది అండ్ గవర్నమెంట్ కూడా టైం టు టైం డెట్ డిఫాల్ట్ రిలేటెడ్ గా మోర్ డిస్కషన్స్ జరుగుతున్నాయి వాళ్ళ మీద. చైనాలో ఎకానమీ ప్రాబ్లమ్ ఉంది, దాన్ని రివైవ్ చేయడానికి వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్స్ గ్లోబల్ అంతా ఒక పక్క వెళ్తుంటే వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్స్ ని పెంచడం కాదు, కట్ చేయడం అండ్ ఎకానమీని బూస్ట్ చేయడం, లిక్విడిటీని పంప్ చేయడం. ఇప్పుడు చైనా ఎకానమీ అస్తవ్యస్తంగా ఉంది గ్రోత్ రిలేటెడ్ గా. సో చైనా వాళ్ళు అంత ఈజీగా ముందుకు రాలేరు, యుఎస్ వాళ్ళు అంత ఈజీగా వార్ ని ఫైనాన్స్ చేసుకోవడం కూడా వాళ్ళకి కొంచెం టఫ్ ఏ ప్రెసెంట్. అండ్ రష్యా రిలేటెడ్ గా కూడా ఫ్లడ్స్ అని, యుక్రెయిన్ రిలేటెడ్ గా క్రైసిస్ అని, వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ లో వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు గ్లోబల్ గా గ్రోత్ అండ్ ఎకానమీ పరంగా అంత స్ట్రాంగ్ గా ఫోకస్డ్ గా ఒక కంట్రీని ఇంకొక కంట్రీ వార్ పరంగా కాకుండా ఎకానమీ పరంగా బీట్ చేయాలని ప్రయత్నిస్తున్న ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్స్ లో భావోద్వేగాలకు వెళ్లి, ఈగోకు వెళ్లి వీళ్ళు వార్ వరకు వెళ్తారని అయితే నేను పర్సనల్ గా నాకున్న మైండ్ సెట్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయను. కాబట్టి డెఫినెట్ గా నెక్స్ట్ మార్కెట్ లో వచ్చే ఫాల్ నేనైతే ఒక ఆపర్చునిటీగానే చూస్తాను. నేను రాంగ్ అయ్యి ఇజ్రాయెల్ వాళ్ళు అటాక్ చేసిన ఆరు, ఇప్పటి వరకు యుఎస్ వాళ్ళు ఇజ్రాయెల్ మీద పడే రాయిని చేత్తో ఆపుతున్నారు, ఇప్పుడు కూడా వస్తున్న మిసైల్స్ ని చేత్తో ఆపుతున్నారు. అలా కాకుండా యుఎస్ వాళ్ళు కూడా ఒక రాయి తీసుకొని అంటే ఇండైరెక్ట్ గా ఇరాన్ మీద కానీ అటాక్ కు వెళ్లారంటే ఖచ్చితంగా రష్యా కానీ చైనా కానీ దీనికి రియాక్ట్ అవుతారు. అది నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు, అలా జరగకూడదని అనుకుంటున్నాను. బట్ అలాంటి జరిగిందంటే మాత్రం అది మార్కెట్స్ ఒక బిగ్ నెగిటివ్. నేను అనుకుంది రాంగ్ అవుతుంది, మార్కెట్స్ ఇంకా ఎక్కువ పతనం అవుతాయి. నేనైతే చెప్పాను కదా పాజిటివ్ గా చూస్తున్నాను, కాబట్టి పాజిటివ్ గా చెప్తున్నాను. మీకు ఎలా అనిపిస్తుంది, మీకు నెక్స్ట్ ఏం జరుగుతుంది అనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. బట్ వరల్డ్ వార్ 3 ఆర్ స్టాక్ మార్కెట్ బిగ్ క్రాష్ నా మైండ్ లో అయితే లేవు. నేను మీకు రీసెంట్ వీడియోస్ లో లాస్ట్ ఫ్రైడే చేసిన వీడియోలో కానీ ప్రీవియస్ వీడియోలో కానీ రీసెంట్ గా లాస్ట్ 2 డేస్ నుంచి నేను చెప్తున్నది, గ్లోబల్ గా ఎకానమీ పరంగా స్ట్రాంగ్ డేటా పాయింట్స్ వస్తున్నాయి, బాండ్ ఈల్డ్స్ పెరుగుతున్నాయి, ఫెడ్ వాళ్ళు చెప్పిన ఒక్క మాటను పట్టుకుని మార్కెట్ పడట్లేదు. సో ఎలక్షన్స్ ఇంపాక్ట్ ఉంది మన దగ్గర, ప్రాబబ్లీ ఎలక్షన్స్ టైం కి ఆల్మోస్ట్ ఎలక్షన్స్ అయిపోతున్నాయి, లేకపోతే ఎలక్షన్ రిజల్ట్ వస్తున్న పాయింట్ కి మార్కెట్ ఫుల్ యుఫోరియా ఉంటే అక్కడ నుంచి కరెక్ట్ అవ్వచ్చు. స్టాక్ మార్కెట్ కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, బట్ గ్లోబల్ పొలిటికల్ ఇష్యూస్ కారణంగా కాదు, ఎకానమీ రిలేటెడ్ కూడా కొన్ని ఫ్యాక్టర్స్ మార్కెట్ ప్రెజెంట్ ఉంటున్న ఎన్విరాన్మెంట్ కి, బాండ్ ఈల్డ్స్ కి మార్కెట్ కి కొంత ఎక్కువ గ్యాప్ ఉందనేది నా ఒపీనియన్. సో దాని కారణంగా నేను మార్కెట్ లో కొంత ఫాల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ ప్రాబబ్లీ ఆ ఫాల్ ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ కారణంగా మార్కెట్ లో కనిపించడానికి ఛాన్సెస్ అయితే ఉన్నట్టు కనిపిస్తున్నాయి. అండ్ నేనైతే ప్రెసెంట్ ఇజ్రాయెల్ వాళ్ళు చేసిన స్టేట్మెంట్ కిను, ఇరాన్ వాళ్ళు చేసిన స్టేట్మెంట్ కిను అది న్యూట్రల్ అయిందేమో అనుకుంటున్నాను. మరి చూడాలి నేను రాంగ్ అవుతున్నానా లేదా అని. మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ బిగినర్స్ నా ఒక్కడి ఒపీనియనే కాదు, మీరు కూడా కామెంట్ సెక్షన్ లో చూస్తారంటే మన వాళ్ళ ఒపీనియన్స్ అయితే కింద కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ ఇక్కడ నుంచి ఫర్దర్ గా ఫాలో అవుతుంటే మీరు ఏ సెక్టార్స్ లో ఏ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, చేద్దాం అనుకుంటున్నారు, బికాస్ స్టాక్ మార్కెట్ ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న వాళ్ళు ఉంటారు, మీరు కామెంట్ సెక్షన్ లో చెప్పడానికి ప్రయత్నించండి ఆ సెక్టార్స్ ఏవి, థీమ్స్ ఏవని. బిగినర్స్ కి నేను చెప్పాలనుకునేది అయితే ఇప్పటి వరకు పెద్దగా ర్యాలీ అవ్వనివి అండర్ వాల్యూడ్ లో వాల్యూ స్టాక్స్ అని కొన్ని ఉంటాయి. అండ్ మార్కెట్ పడినా వాటికి ఉంటున్న థీమ్ ఉంటుంది, ఒక ప్రొటెక్టెడ్ షీల్డ్ ఉంటుంది. లైక్ మీరు రైల్వేస్ తీసుకోండి, భారీగా ఆర్డర్స్ వస్తున్నాయా, డిఫెన్స్ తీసుకోండి, భారీగా ఆర్డర్స్ వస్తున్నాయా, ఈవెన్ పవర్ స్టాక్స్ ని తీసుకోండి, వాటికి భారీగా ఆర్డర్స్ వస్తున్నాయి కదా. ఇవన్నీ ఎలాంటివి అంటే ఇప్పుడు చాలా ఎక్కువ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లో ఉంటాయి, బట్ ఈ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయితే ఫస్ట్ ఇవే పడతాయి భారీగా. బట్ అగైన్ వీటిలోనే ఎక్కువ రికవరీ ఉండడానికి కూడా పాసిబిలిటీ ఉంది. మీరు ఈ
టైప్ ఆఫ్ థీమ్ ని ఫాలో అవుతారా? లేదు. ఆల్రెడీ పెద్దగా పెరగని స్టాక్స్ ఉన్నాయి కదా, ఫార్మా స్టాక్స్, ఎస్ ఫార్మాన్ పక్కన పెట్టండి. కెమికల్ స్టాక్స్ ఎక్కువగా పెరగలేదు, రీసెంట్ గా పెరిగినట్లు 20% మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ అని. ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ పెద్దగా పెరగలేదు. ఐటీ కంపెనీస్ గమనిస్తున్నారా, ఐటీ ఒకప్పుడు అందరూ ఫేవరెట్, ఇప్పుడు కొంచెం అటు ఇటుగా ఉంటాయి. ఐటీ కంపెనీస్ చాలా వరకు లార్జ్ క్యాప్ అండ్ కొన్ని మిడ్ క్యాప్స్ అయితే ఒక 20-30% డిస్కౌంట్ లో కూడా మనకు దొరుకుతూ ఉన్నాయి. సో వీటిల్లో ఎక్కువ ర్యాలీ అవ్వకుండా మార్కెట్ పెరిగిన ఇవి పడున్న స్టాక్స్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారా? మీ టైప్ ఆఫ్ థీమ్ ఏంటి? ఒకవేళ నెక్స్ట్ మార్కెట్ ఫాల్ ఉంటే మీరు ఏ టైప్ ఆఫ్ మైండ్ సెట్ తో మార్కెట్ లోకి ముందుకు వెళ్తారనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నేను పర్సనల్ గా అయితే ప్రెసెంట్ వాల్యూ స్టాక్స్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నాను, అండ్ అందులోనూ లార్జ్ క్యాప్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇద్దాం అనుకుంటున్నాను. ఏదైనా ఒక పాయింట్ కి పొలిటికల్ టైమ్ లో కానీ ఎప్పుడైనా ఒక మంచి కరెక్షన్ మార్కెట్ లోకి వచ్చి 5-10% అయినా ఓవరాల్ మార్కెట్ లో ఫాల్ కనిపించినప్పుడు, దెన్ అప్పుడు మనకి మోస్ట్ ఆఫ్ ద వాల్యుయేషన్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్ లో అట్రాక్ట్ అవుతాయి కాబట్టి అప్పుడు నేను అటు షిఫ్ట్ అవుతానేమో, కానీ ప్రెసెంట్ అయితే మోస్ట్ ఆఫ్ ద మనీ నేను లార్జ్ క్యాప్స్ లోనే ఉంచుతున్నాను. అదే రీసెంట్ టైమ్స్ లో కూడా ఎక్కువగా చెప్తున్నాను, ఐ పర్సనలీ ప్రిఫర్ లార్జ్ క్యాప్స్. అందులోనూ అండర్ వాల్యూడ్ గా ఉండి మంచి ఫండమెంటల్స్ ఉండి గ్రోత్ కి స్కోప్ ఉంది. ఇప్పుడు ఏదైతే నెగిటివ్ ఉందో అది నెక్స్ట్ 2-3 quarters లో ఎండ్ అవుతుంది, నెక్స్ట్ రేవే అవుతుంది అనుకునే వాటిని ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను. మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఐ హోప్ ఈ వీడియోతో మీకు ఒక క్లారిటీ వచ్చిందని, మండే మార్కెట్ ని మీరు ఎలా డీల్ చేయొచ్చని. ఇఫ్ ఇన్ కేసు మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి. ఫర్దర్ గా ఛానల్ సపోర్ట్ చేయడానికి మన ఛానల్ కి సంబంధించిన రిఫరల్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటాయి. పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపించిన పాయింట్ లోనే, అనిపించకపోతే అసలు వద్దు, అనిపిస్తేనే మన ఛానల్ కి సంబంధించిన రిఫరల్ లింక్స్ ని క్లిక్ చేసి అకౌంట్స్ ని ఓపెన్ చేసుకోండి. మీకు కావాల్సిన థింగ్స్ మన రిఫరల్ లింక్స్ లో ఉంటే వాటి ద్వారా వెళ్ళండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.